ఒకటి మాత్రమే వాళ్ళు స్పష్టం, మొన్ననే వినాయక నిమజ్జనం ముగిసింది, ప్రతిపక్షాల నిమజ్జనం మిగిలింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలను నిమజ్జనం చేసే బాధ్యత తెలంగాణ ప్రజలు తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా అడ్డగోలుగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరును ఇవాళ తెలంగాణ సమాజం సూక్ష్మంగా గమనిస్తూ ఉంది, నిశితంగా పరిశీలిస్తూ ఉంది. ఇవాళ చాలా విషయాలు నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి జర్నీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇది కూడా నేను మీడియా మిత్రులకు మీకు రిలీజ్ చేస్తాను. దీంట్లో కంప్లీట్గా తెలంగాణ స్టేట్ యొక్క ప్రోగ్రెస్, తెలంగాణ స్టేట్ యొక్క గ్రోత్ ఇవన్నీ మేము చెప్తున్నటువంటి లెక్కలు కాదు, మా సొంత కవిత్వాలు కాదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంబంధిత సంస్థలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి విడుదల చేసినటువంటి వివిధ దశల్లో గణాంకాలు, వాటిని వల్ల తెలంగాణ జర్నీ రూపంలో మేము తీసుకొస్తున్నాం. దాన్ని మీడియా మిత్రులందరికీ కూడా నేను ఇస్తాను. సో ఇవాళ తెలంగాణ యొక్క అభివృద్ధి దేశంలోని 28 రాష్ట్రాలను పరిశీలించినట్లయితే దేశం యొక్క జిడిపి పరంగా చూస్తే ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ దేశంలోనే 6వ స్థానంలో ఉంది. నీతి ఆయోగ్ యొక్క అర్ధనీతి నివేదికలో 9% కంటే ఎక్కువ వార్షిక వృద్ధి రేటు కలిగినటువంటి ఏకైక రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ ఉన్నది. ఐటీ రంగంలో స్థిరమైనటువంటి వృద్ధి రేటును సాధించి దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా, ఒక గొప్ప నగరంగా హైదరాబాద్ తెలంగాణ ముందుకు పోతున్నాయి. దీన్ని మేం చెప్పడం కాదు, మొన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా మమ్మల్ని ప్రశంసించిపోయినటువంటి విషయాన్ని మీడియా మిత్రులకు నేను గుర్తిస్తూ ఉన్నా. అదేవిధంగా ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే నేషనల్ లీడర్ అని చెప్పి నీతి ఆయోగ్ ప్రశంసించినటువంటి విషయాన్ని నేను గుర్తిస్తూ ఉన్నా. 2019-2020 సంవత్సరంలో 4.63 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసి తెలంగాణ రికార్డు సృష్టించినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తిస్తూ ఉన్నా. అదేవిధంగా తెలంగాణ యొక్క జిఎస్డిపి 2013-14 ఎంత ఉండే, ఇవాళ 2020-21 ఎంత ఉందనేది ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఈ వివరాలు కూడా నేను మీకు ఇస్తాను. సో దాంట్లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతి తెలంగాణ ఏ రకంగా సాధించిందో అది చెప్తాను. ఎట్ ద సేమ్ టైం కంట్రీస్ జీడిపి 2013-14 ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది అనేటటువంటి వివరాలు మీ అందరు కూడా నేను విలేకరులకు ఇస్తాను. ఇదే కాకుండా సదరన్ స్టేట్స్లో చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా జిఎస్డిపి విషయంలో తెలంగాణ స్టేట్ ఎట్లా ముందుకు పోతుంది అనేటటువంటి వివరాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇవాళ మీకు ఒక విషయం మాత్రం కొంచెం టైం తీసుకొని చెప్పక తప్పదు, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఈ 5 రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ యొక్క యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ ఇవాళ 11.7%తోని ఇతర రాష్ట్రాలన్నింటికంటే ఎట్లా ముందుందో ఈ వివరాలు కూడా నేను మీకు ఇస్తాను. అదేవిధంగా జిఎస్డిపి జీడిపి విషయంలో 2014-15 తెలంగాణ జిఎస్డిపి 5,05,849 ఉంటే ఇవాళ అది 93.8% పెరిగి 9,80,407గా ఎట్లుందో ఈ వివరాలన్నీ కూడా నేను మీకు దీంట్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇస్తాను. సో ఈ వివరాలన్నీ కూడా మీడియా మిత్రులు మీరు చూసుకోవచ్చు. సో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, నేను ఇక ఆ డీటెయిల్స్లో పోను. అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ, తర్వాత ఇతరత్ర మిగతా పర్కాప్ట ఇన్కమ్లో కానీ ఏ రకంగా తెలంగాణ గొప్పగా ముందుకు పోతుందో ఈ వివరాలన్నింటి కూడా నేను మీకు ఇస్తాను. సరే ఇవన్నీ ఆ సదువురాని సన్నాసి బండి సంజయ్కి మరి అర్థమైతే అర్థం కావా మీడియా మిత్రులు, తర్వాత ఆయనను అడగాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఒక్కటి మాత్రం భారతదేశ ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు, అభివృద్ధిలో పోటీ పడతానన్నటువంటి మోడీ ఈ దేశాన్ని దేశం కోసం ధర్మం కోసం అప్పుల విషయంలో చాలా పోటీగా ముందుకు పోతా ఉన్నాడు. 119,00,000 కోట్ల అప్పులు చేసినటువంటి మోడీ ఈ దేశంలో చరిత్ర సృష్టించిండు. ఇది మేము చేస్తున్నటువంటి ప్రకటన కాదు, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఆ వివరాలు కూడా మీ అందరికీ నేను అందజేస్తాను. ఇవాళ 2016 నుంచి ఇవాటి వరకు దగ్గర 35 కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని నిస్సిగ్గుగా అమ్మిన దరిద్రపు పాలన ఈ భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా ఇవాళ వంటగదిని మంటగదిగా మార్చినటువంటి చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీదే. వంట నూనె ఎంత రేటో ఇవాళ మీకు తెలుసు, గ్యాస్ సిలిండర్ ధర ఎంత రేటో మీకు తెలుసు, నిత్యావసరాల ధరలు ఎట్లా పెరిగినాయో మీకు తెలుసు, ఇతరత్ర ధరలు ఏ రకంగా మీకు పెరిగినాయో తెలుసు. అంటే ఇవాళ ఒక మహిళా తల్లి వంట రూమ్లోకి పోతే గ్యాస్ మంట, ఆయిల్ మంట, నిత్యావసరాల మంట, ఇవాళ మహిళల్ని మంటల్లోకి నెట్టినటువంటి చరిత్ర మోడీ ప్రభుత్వానికి తప్ప ఇంకొకరిది కాదు. ఇవాళ మోడీ గారి పనితీరు, ఈ ప్రభుత్వం యొక్క
విధానం నోట్ల రద్దులో ఫెయిల్, ఉద్యోగాల కల్పనలో ఫెయిల్, అదే విధంగా నిర్మాణ రంగంలో ఫెయిల్, స్టార్టప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి నినాదాలకు పరిమితమై ఆ విధానాలు కూడా అన్ని కూడా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ ఒక్క దాంట్లో మాత్రం మోడీ గారు బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయితే ఉంది. ఏంటంటే హరేక్ మాల్ ఫర్ సేల్ అన్నిటినీ అమ్మేయడంలో మాత్రం మోడీ గారి ప్రభుత్వం సక్సెస్ అవుతా ఉంది. బీజేపీ యొక్క ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క విధానం ఏంటంటే ప్రకటించాలి, ప్రారంభించాలి, అమ్మేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోని విధానము, వాళ్ళ నినాదము, వాళ్ళ పాలసీ. ఇవాళ బండి సంజయ్ ఇంత మాట్లాడుతున్నాడు, ఇవాళ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసినటువంటి దుర్మార్గపు పాలన మీది కాదా, కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తూ కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తున్నటువంటి దుర్మార్గ పాలన మీది కాదా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి చరిత్ర మీది కాదా. మీ పాలన వల్ల ఇప్పటికే మొన్నటి ఆగస్టులో కరోనా సంక్షోభంలో 16 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలోని యువత పోయిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా జాతీయ నిరుద్యోగిత రేటు ఈ దేశంది 8.32% మీ హయాంలో పెరిగినటువంటి విషయం వాస్తవం కాదా? అదే తెలంగాణలో ఇది 4% ఉన్నటువంటిది వాస్తవం కాదా? ఒకసారి బండి సంజయ్ ఆలోచన చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇక మోడీ హయాంలో ఇప్పటికే 8 లక్షల 70 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సింది ఉంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా ఇవాళ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నటువంటి చరిత్ర మీ భారతీయ జనతా పార్టీకి కాదా? మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి నిరుద్యోగులు ర్యాలీ చేస్తే వాళ్లను విపరీతంగా కొట్టి దౌర్జన్యకాండ సృష్టించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా? ఇవాళ బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఇవాళ మద్యం అమ్మకాల్లో యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి విషయం వాస్తవం కాదా? ఇవాళ బండి సంజయ్ సమాధానం చెప్పాలి. మీ పరిపాలన, మీ పనితీరు వల్ల మోడీ గారి క్రేజ్ 42% ఈ మధ్య కాలంలో పడిపోయినటువంటి విషయం వాస్తవం కాదా? ఇవాళ బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఇక చివరిగా నేను ముగించే ముందు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 4 భారతీయ జనతా పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి గారికి సూటిగా ప్రశ్నలు. ఇవాళ కేంద్రం దొడ్డువాట్లు కొనాలంటున్నది, మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అదేవిధంగా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో తెలంగాణలోని రైల్వే ఆస్తులు లీజ్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నదని బీజేపీ ప్రభుత్వం, మీరు 4 ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు? అదేవిధంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సింది ఉంది, అయినా వీటి గురించి మీరు ఎందుకు నోరు మెదపడం లేదో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీలు సమాధానం చెప్పాలి. హైదరాబాద్లో రద్దయినటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి దాని పునరుద్ధరణ విషయం ఎందుకు మీరు మాట్లాడతలేరో ఇవాళ సమాధానం చెప్పాలి. ఇవాళ మీ సంగతి ఎట్లున్నదంటే బల్లి రాత్రంతా 100 పురుగులు తిని తెల్లారి ఏదో దేవుని ఫోటో వెనుక దాక్కున్నారట. అది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీల పరిస్థితి. రాత్రి బల్లి 100 పురుగులు తిని తెల్లారి దేవుని ఫోటో వెనుక దాక్కున్నారట. ఇక దాన్ని ఏమనద్దని, దేవుని ఫోటో వెనుకుంది కదా దాన్ని ఏమనద్దని. అట్లా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీల పరిస్థితి ఈ రకంగా ఈ రాష్ట్రంలో తయారైంది. కాబట్టి ఇవాళ మీరు ఇక్కడ పాదయాత్రలు, ప్రభుత్వాలకు లేఖలు, మా మీద విమర్శలు వీటన్నిటిని కట్టిపెట్టి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయాలి, ఏం చేస్తుందో ఆ విషయాలు మాట్లాడండి. తెలంగాణకు రావాల్సినటువంటి మా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆ అంశాలని ఇవాళ కేంద్రం దగ్గర పోయి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని నిలదీయండి, వాటిని సాధించే ప్రయత్నం చేయండి. ఈ విడిచిపెట్టి ముఖ్యమంత్రి గారిని విమర్శించడు, ప్రగతి భవన్ను విమర్శించడు, టీఆర్ఎస్ పార్టీని విమర్శించడు, ఇవి చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారనేటటువంటి విషయాన్ని ఇవాళ నేను బండి సంజయ్కి, కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కూడా గుర్తు చేస్తూ, ఇవాళ బాండ్ పేపర్ రాసిచ్చి నిజామాబాద్ రైతుల్ని మోసం చేసినటువంటి మీ వైఖరి, మీ వల్ల కరీంనగర్కు రావాల్సినటువంటి 3IIIT రాకుండా పోయినటువంటి మీ వైఖరి, రద్దయినటువంటి ఐటీఐఆర్, రాష్ట్రానికి రావాల్సినటువంటి గిరిజన యూనివర్సిటీ, వీటన్నిటి విషయంలో మాట్లాడకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా నోరు వారేసుకోవడం కోసమే ఎంపీలు పనిచేస్తున్నారనేటువంటి విషయం తెలంగాణలో ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి మీ ఓట్లు వేసినటువంటి ప్రజలు కూడా ఇవాళ బాధపడతా ఉన్నారు, ఎందుకు సన్నాసులకు ఓట్లు వేసి వీళ్ళని ఎంపీలను చేసినామని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు తగిన రీతిలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీద అడ్డగోలుగా నోరు బారేసుకుంటే బిడ్డ ఖబర్దార్ బండి సంజయ్,
నీ పాదయాత్రకు ఎక్కడ మీడియా కవరేజ్ వస్తలేదని, నీ పాదయాత్రకు జనం వస్తలేరని, ఈ కేసీఆర్ ను ప్రగతి భవన్ ను టీఆర్ఎస్ పార్టీని తిడితే ఈ టీవీలు చూపిస్తాయి, పేపర్లు రాస్తాయి, ఇంత సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతాయని చెప్పి ఇవాళ బట్టేబాజ్ మాటలు మాట్లాడుతూ అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఖండిస్తా ఉన్నాం. ఇవాళ బిడ్డ ఖబర్దార్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నువ్వు మాట్లాడితే రాబోయే రోజుల్లో రైతులు నీ సంగతి చెప్తారు. ఇవాళ మా ముఖ్యమంత్రి మీద నువ్వు అడ్డగోలుగా ప్రగతి భవన్ మీద మాట్లాడితే రాబోయే రోజుల్లో తెలంగాణ బిడ్డలు నీ బట్టలు తీసే రోజులు వస్తాయి బండి సంజయ్, గుర్తుపెట్టుకో ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా నేను బండి సంజయ్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా చేయాల్సినటువంటి పని మీద మీరు శ్రద్ధ పెట్టుర్రి, తెలంగాణకు సంబంధించినటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టు తప్ప తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించి తెలంగాణ ప్రజల్లో పలచనయ్యేటటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ని హెచ్చరిస్తా ఉన్నాను.